Sarvabhuta Sharanyaya Sarvajnaya Namo Namaha Vasudevanam Sarvakama Pradayini Sri Vaikunthanaina Vidichi Undetuvanti Swami Srivari Bhaktulanu Nedala Vennanti Kapadutu Untadu Atuvanti Suddha Sattva Swarupudainatuvanti Srinivasuniki Prasannamainatuvanti Seva Vasantotsavam నిత్యం శ్రీవారికి వసంతోత్సవం చేయించే భక్తుల యొక్క జీవనం ఆనందమయంగా సాగుతుంది అని ఆగమాలు చెబుతూ ఉన్నాయి. తాళ్లపాక అన్నమయ్య ఆ నిత్య వసంతోత్సవాన్ని కలువ వసంతం, బంగారు వసంతం, కర్పూర వసంతం, వెన్నెల వసంతం, మంచినీళ్ల వసంతం, కెందామర వసంతం, ముత్యాల వసంతం, వలపుల వసంతం, కొమ్మల వసంతం, సిగ్గుల వసంతం, నెయ్యపు వసంతం, పుప్పొడి వసంతం, జవ్వాది వసంతం అని రకరకాల వసంతాలను తన సంకీర్తనలతో అభివర్ణించాడు. స్వామివారి యొక్క వసంతోత్సవ వైభవం శ్రీకారం చుట్టుకున్నాక స్నానయోగ్యమైనటువంటి శాటీలను అలంకరింపజేస్తారు. అలా స్వామివారు పులోత వస్త్రాలను ధరించిన తరువాత అర్చక స్వాములు ముందుగా క్షీర స్నపన చేసేటప్పుడు క్షీరసాగర శయనుడికి జరిగేటువంటి సేవ కదా అని మనం భావన చేస్తాం. పునః తదవిశ్వన్ వ్యక్రామద శనానశనే అభి తిరాడ జాయత విరాజో అధిపురుష సజాత అత్యరిచ్యత భూమిమథ పుర పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత అస్యాసిదాజ్యం రేష్మ ఇద్మ శరద్ధవిహి సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవాయ యజ్ఞంతన్ వాహనా అభద్రం పురుషం పశుం యజ్ఞం భరిషి ప్రోక్షన్ జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ సర్వహుదః సంహృతం వృషదాజ్యం పశుగస్తాగే చక్రే వాయ యానే అరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మా యజ్ఞా సర్వహుదః రజస్సామాని జజ్ఞిరే ఛందాగం జజ్ఞిరేద యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేచో భయాదతః తావోహజజ్ఞిరేద తస్మాజ్జాత అజావయః పరఠం వ్యదధో ప్రతిధావ్యకల్పయన్ ముఖంజమస్య గౌ భావోరుపాదావుచ్యేతే బ్రాహ్మణో యముఖమాసేత్ రాహురాజన్య కృతః పురోదద శయద్వేష్యః అభ్యాగం శూద్ర అజాయత చంద్రమా మనసో జాతః రక్షః సూర్య అజాయత ఉపాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసేదంతరిక్షం శీర్ష్ణాద్యో సమవర్తత అభ్యాం భూమి
दिशश्रोत्राद तथा लोकागम अकल्पयन् वेदाहमेतं पुरुष महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीराः नामानि कृत्वाभिवदन यदास्ते धाता पुरस्ताद्यमुदा जहारा चक्रः प्रविद् विद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनागं महिमान सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अत्र सम्भोध पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधी तस्य त्वष्टा विदध द्रौपमेदे पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापदिश्चरति गर्भे अन्ताः जायमानो बहुधा विजायते तस्य धीराः परिजान योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः ओर्वो यो देवे भ्यजातः वारुजाय ब्राह्मये प्रजं ब्राह्मञ्जनयन्तः एवाग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणाविद्यात् यस्य देवा असन्वशे येश्च ते लक्ष्मे च पत्न्यो रात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वनारायण देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगोहरिं विश्वमेवेदं पुरुष तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वन्नारायण नारायण परो ज्योतिरात्मा नारायण
paraha yajagin jajagat yasmin rushyate shruyate piva andar bahichadat sarva vyapyanarayana pitaha adrushte darshanotkantha drushte vichhed abhiruta నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. ఆర్జిత వసంతోత్సవంలో భక్తులందరూ కూడా, స్వామి నిన్ను ఈ స్నపన తిరుమంజనంలో మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకిస్తూ ఉంటే దర్శించాం, అదృష్టే దర్శనోత్కంఠ, చూడనప్పుడు ఎప్పుడు ఈ నిత్య వసంతోత్సవ చక్రవర్తిని వీక్షిస్తాము అనేటువంటి బెంగ, చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఈ వసంతోత్సవరాయుని యొక్క దివ్యమైనటువంటి మహోత్సవం పరిపూర్ణమైపోతుందో, స్వామి వెళ్ళిపోతాడో అనేటువంటి ఆవేదన కలుగుతుంది. కనుక సర్వకాల సర్వావస్థల్లో ఆ వసంతోత్సవరాయుడు చల్లని కాంతులీనుతూ శుద్ధ సత్వగుణ సంపన్నుడై దహరాకాశంలో చిన్నొందాలి అని చెప్పి అదృష్టే దర్శనోత్కంఠ దృష్టే విచ్ఛేద భీరుత నాదృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. స్వామీ వసంతోత్సవరాయ, మా జీవనాన్ని ఈ తాపత్రయాలను దూరం చేస్తూ చల్లని కాంతులు పంచుతూ నీవు ఎల్లవేళలా మాకు తోడు నీడై ఉండు అని చెప్పి జాలిగుండెల వాడైన ఏడుకొండల స్వామిని వేడుకుంటూ ఉన్నారు. సహస్రధార పళ్ళెంతో ఆ అభిషేకాన్నుంది, తులసి మాలలతో శ్రీభూ సమేతుడైనటువంటి మలయప్ప స్వామి చెన్నొందుతూ ఉన్నారు. తులసి విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటిది, అందుకే విష్ణుప్రియా తులసి అని అన్నారు. స్వామివారికి అనేకమైనటువంటి మూలమూర్తి పూజలలో మనం తులసిని కూడా వినియోగించడం దర్శిస్తాం. స్వామివారికి ఆ సహస్రనామాదులు పూజ అయిన తరువాత ఆ సమర్పింపబడినటువంటి తులసిని శ్రీ మహావిష్ణువు నెత్తిన ఉంచుతారు. అటువంటి స్వామి సహస్రధార పళ్ళె ధారలతో తులసి మాలికలతో అత్యంత ప్రసన్నుడై గోచరమవుతూ ఉన్నాడు. స్వామివారికి అమ్మవార్లకు పాదాది శిరసాదిగా చందనాన్ని అలది విలాసంగా రక్తచందనాన్ని నుదుట ఉంచి తిరిగి శుద్ధ జలాలతో స్నపన చేయించిన అర్చక స్వాములు ఎంతటి ధన్యులు. స్వామివారి స్నపన జలాన్ని పూతోభవ అని భక్తులందరిపైన కూడా ప్రోక్షణ చేస్తారు. వసంతోత్సవంలో వివిధ హారతుల మధ్య నిత్య వసంత చక్రవర్తి విలక్షణంగా గోచరిస్తూ తన చల్లని చూపులతో చిరుదరహాసాలతో సకల లోకాలను రక్షించే సుందర దివ్యస్వరూపుడు. అత్యతిష్టద్దశాంగులం పురుషదేవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం పుతామృతద్వశ్యేషానః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అథోజ్యాజాగశ్చ పురుషః పాదోచ్చ విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవదైత్ పురుషః పాదోయేహ భవాత్ పునః తథో విశ్వర్వేత్రామదే పర్యాద్య అనంతరాయ సర్వస్తో సర్వమేవేనా హరి ఓ.